Hi friends, welcome to Bhaskar's Biology. This video senior botany. So here is exam ayindi. So senior botany exam nunchi nenu konni questions ante easy ga pass avadaniki takku questions em chadivithe manu easy ga pass avadu cheppi video chesanu. So vidiki chaala mandi adugutaru sir ive padtayi ani adigaru. So ok sari avi em vachayanto sir mallo review lo chuddam ok sari. Aithe nenu 8 marks questions ki minimum pass avadaniki నేను 11th చాప్టర్ 13th చాప్టర్ చూస్ చేశాను. రెండింటిని కూడా చదవమని చెప్పాను. సో 11th చాప్టర్ నుంచి 2 ఎస్సేస్ ఉంటాయి, 13th చాప్టర్ నుంచి 2 ఎస్సేస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పైన 2 ఎస్సేస్ ఏంటంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ ఒకటి, అలాగే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ టూల్స్. సో టూల్స్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ ఇక్కడ రెండు ఎస్సేలు ఉంటాయి. రెండు ఎస్సేల్లో ఒక ఎస్సే కన్ఫర్మ్ గా పడుతుందని చెప్పుకున్నాం. సో ఇవాళ టూల్స్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ 13 నుంచి కూడా రెండు ఎస్సేలు ఉంటాయి. రెండు ఎస్సేలు ఏంటంటే ఒకటి ఈ బాటనిస్ట్ ప్లాంట్ బ్రీడింగ్ టెక్నాలజీ గురించి, టెక్నిక్ గురించి, అదేవిధంగా మనకి ఏంటంటే ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టిష్యూ కల్చర్ గురించి. సో మనకి టిష్యూ కల్చర్ అనేది ఇక్కడ ఎస్సే రావడం జరిగింది. సో మనం చెప్పినట్టు 4 ఎస్సేల్లో 2 ఎస్సేలు కన్ఫర్మ్ గా వస్తాయి అనుకున్నాం. సో అదే రకంగా మనకి ఇందులో మనకి టూల్స్ ఆఫ్ రికామెండెడ్ ఏ టెక్నాలజీ వస్తుంది, అదేవిధంగా మన టిష్యూ కల్చర్ ఒకటి 2 ఎస్సేలు రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి 16 మార్క్స్ ఇక్కడ మనకి ఈ 4 ఎస్సేలు చదివితే కవర్ అవడం జరిగింది. సో అలాగే ఈ 4 మార్క్స్ వచ్చేసరికి నేను చెప్పినట్టు 2 చాప్టర్ చెప్పాను. సో మినిమం పాస్ అవడానికి సో చాప్టర్ 6 నుంచి ఓన్లీ 6 ఏ ఉన్నాయి. 4 మార్క్స్ చదివితే ఒక 4 మార్క్స్ కంపల్సరీ వస్తుందని చెప్పుకున్నాం. సో అందులో మనకి ఇథిలిన్ గురించి ఆడడం జరిగింది. ఇథిలిన్ అందులో సైకోకైనిన్లు, ఆక్సిన్లు, జిబ్రోన్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో మనకి ఇథిలిన్ గురించి ఈరోజు ఒక 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చాప్టర్ 12 లో ఓన్లీ 4 ఏ ఉన్నాయి. 4 మార్క్స్ చదివితే ఒకటి కన్ఫర్మ్ అని చెప్పుకున్నాం. ఆ 4లోనూ మనకి ఏంటంటే ఇవాళ ఈ బీటీ కాటన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఈ రకంగా మనకంటే ఇక్కడ మనకి 2 4లు కవర్ అయినాయి 8 మార్క్స్. సో ఇక్కడ ఇక్కడ 16 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, మొత్తం ఇక్కడ ఓవరాల్ గా 24 మార్క్స్ ఇక్కడ రావడం అనేది 100% జరిగింది. సో మనకి ఈ క్వశ్చన్స్ ఇలా చదివి, సో ఇక్కడ మనకి 6+4 ఇవి 10, ఇక్కడ మనకి 2 2 4 అంటే ఓన్లీ 14 క్వశ్చన్స్ చదివితే ఈజీగా పాస్ అవుతుంది. అంటే 14 క్వశ్చన్స్ చదివితే మనకి 24 మార్క్స్ వచ్చినాయి. సో 1 or 2 మార్క్స్ పోయినప్పుడు కూడా 100% పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీంతో పాటు మనం ఎక్సెస్ గా 2 మార్క్స్ ఒకే ఒక చాప్టర్ చదవమని చెప్పాను. సో ఒకే ఒక చాప్టర్ 10 చదవమని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇందులో జస్ట్ 21 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 21 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్ అయితే మనకి యాడ్ అవుతున్నాయి. సో రకంగా మనకి 5th క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్ రెండు కూడా మనకి రావడం జరిగింది. హెట్రోక్రోమాటిన్, యూక్రోమాటిన్ దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. అలాగే మనకి ఏంటంటే ఈ కాటన్ ఏజ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇలా మనకి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి మళ్ళీ ఒక 4 మార్క్స్. ఈ రకంగా మనకి 28 మార్క్స్ మినిమం 50% దగ్గర నియర్లీ 50% మార్క్స్ కి మనం స్కోర్ చేయడానికి జస్ట్ ఈ క్వశ్చన్ చదవమని చెప్పాను. సో మనం అనుకున్న ప్రకారంగానే మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రావడం జరిగింది. సో అలాగే నేను జువాలజీ సంబంధించి జూనియర్ జువాలజీ చేశాను, అలాగే సీనియర్ జువాలజీ కూడా చేశాను. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి. సో మ్యాక్సిమం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, మినిమం పాస్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారో, మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ నేను చెప్పినట్టు క్వశ్చన్స్ చదివి పాస్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. అలాగే ఈ మంత్ 22nd నుంచి కానీ 23rd నుంచి కానీ మనకి ఎంసెట్ క్లాసెస్ కూడా, నీట్ కమ్ ఎంసెట్ క్లాసెస్ కూడా మనకి ఈ భాస్కర్ స్టార్ట్ చేస్తాం. సో అవి కూడా వాచ్ చేయండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.